స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలకు భారీ ఎత్తున యువత తరలి రావాలని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు కరీంనగర్ లోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో పలువురు యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన సమావేశమయ్యారు నగర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా చల్లా హరిశంకర్ ను సాలవలతో సత్కరించారు తినిపించారు ఒకరినొకరు మిఠాయిలు యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు అంతేకాకుండా తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో యువజన పురస్కారాలు అందజేయనున్నామని ప్రకటించారు కరీంనగర్ నియోజకవర్గంలోని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను యువకులు స్వచ్ఛంద సంస్థలు మహిళా సంఘాల ప్రతినిధులను గుర్తించి అవార్డులను అందిస్తామని తెలిపారు పెద్ద ఎత్తున యువత తరలివచ్చి యువజనోత్సవాలను విజయవంతం చేయాలన్నారు ఇటీ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ నగర మేయర్ సునీల్ రావు హాజరు కానున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో చెల్లా హరిశంకర్ తో పాటు జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు సత్యనేని శ్రీనివాస్ ఆర్గనైజర్ వడ్నాల రాజు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వారిని అదే విధంగా ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటే ముఖ్యం కాబట్టి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన చేసి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా చేసిన యువకులను యువజన సంఘాలను మహిళా సంఘాలను స్వచ్ఛంద సంఘాలను గుర్తించి ఈ జనవరి పన్నెండో తారీఖు నాడు కూడా స్వామి వివేకానంద జయంతి రోజు వారందరినీ కూడా యువ సేవ పురస్కార అవార్డ్స్ ఇచ్చి మరి వాళ్ళని అందరినీ కూడా గౌరవించుకోబోతున్నాం కావున జిల్లాల నుంచే కూడా పెద్ద ఎత్తున జిల్లాలు గ్రామాలు మండలం పట్టణాల నుంచే కూడా పెద్ద ఎత్తున మరే కరీంనగర్ వివేకానందం చౌరస్సు శివాటాకృష్ణ చౌరస్తులో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం గారికి చేరుకొని పెద్ద ఎత్తున అక్కడ జయంతి ఉత్సవాలు విజయవంత చేసేందుకు కృషి చేయాలని కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై చా అనేక మంది యువకులు ఈరోజు బీఆర్ఎస్లో చే చేరుక చేరటం జరుగుతుంది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రజలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది యువజన కార్యక్రమాలు యువత ఓటు హక్కుపై కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యం యువజన ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది బీఆర్ఎస్కు ఆకర్షిత చాలామంది కూడా యువకులు బీఆర్ఎస్లో చేరడం చాలా సంతోషం కలిగించడం జరుగుతుంది బీఆర్ఎస్ నగరాధ్యక్షులుగా నియమించిన హరిశంకర్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం